हाय फ्रेंड्स, वेलकम बैक टू सौन्या तेलुगु चैनल। ई रोज नेनु ఒక స్నాక్ ఐటమ్ చూపించబోతున్నాను। ఇది పదే 10 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు ఇంట్లో। చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది। దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు। ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము। సుజీ రవ, అల్లం వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, ఆనియన్, టమాటా, క్యారెట్, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు। ఇప్పుడు తయారీ విధానం చూద్దాము। ఈ బొంబాయి రవ్వలో కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పొడి, కట్ చేసి పెట్టుకున్న టమాటో, తురిమి పెట్టుకున్న క్యారెట్, కొంచెం సాల్ట్, అండ్ మిరియాల పొడి, వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం। వాటర్ ఏమీ లేకుండా ఫస్ట్ వీటన్నిటిని బాగా కలుపుకోండి। ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మనం దోసల పిండి ఉంటుంది కదా, మనం గుంట పునుగులా వేసుకోవడానికి అలా అలా ఉండేలా కలుపుకోండి। కొంచెం బోండాలు వేసుకోవడానికి వీలుగా ఉండేదానిలాగా కలుపుకోండి। మరీ లూజ్గా అయితే కలపకండి। కొంచెం వాటర్ ఎక్కువ పడినా కానీ ఇది సుజీ రవ్వ కాబట్టి వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది। ఇలా కలిపి దీనిపైన మూత పెట్టి ఒక 15 నిమిషాలు దీన్ని నానిద్దాము। ఈ లోపు మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అండ్ ఒక రెండు టమాటాలను కట్ చేసి మిక్సీ వేసుకోండి పేస్ట్ లాగా। ఇలా పేస్ట్ లాగా చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి। మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సుజీరా ఉంది కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం। 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి। ఇలా బాగా కలుపుకున్న తర్వాత బాగా నానిపోయి ఉంది సుజీరావ చక్కగా। ఇప్పుడు దీని స్టవ్ మీద ఒక గుంట పునుగనాలు వేసుకునే బాండి పెట్టుకోండి। ఇది కొంచెం హీట్ అయిన తర్వాత హోల్స్లలో కొంచెం కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి। ఇలా అన్ని హోల్స్లో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న సుజీర మిశ్రమం ఉంది కదా, అది ఫిల్ చేసుకోండి అన్ని హోల్స్లో। సేమ్ మనం గుంట పునుగునాలు ఎలా కాల్చుకుంటామో అలాగనే టూ సైడ్స్ వీటిని కాల్చుకోవాలి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి చక్కగా ఉడకనిద్దాము। ఇప్పుడు వీటిని మనం సెకండ్ వైపుకి టర్న్ చేసుకుందాం। ఇలా అన్నీ ఇలా సెకండ్ వైపుకి తిప్పుకోండి। మీరు కనుక ఇదే నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలా అన్నీ టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం। ఇవి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ తీసి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం। ఇలా అన్నీ తీసేయండి। మీ దగ్గర ఉన్న పిండి మొత్తం సేమ్ అలానే మొత్తం గుంట పునుగనాలు వేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి, ఏదైనా ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత।
ఇదంతా ఇలా జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది కదా అది యాడ్ చేయండి. దీంట్లోనే ఒక స్పూన్ టమాటో కెచప్ని కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇవి రెండు బాగా కలిసేలా కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకొని ఈ టమాటా ప్యూరీ పచ్చి స్మెల్ పోయే వరకు ఉడకనిద్దాం. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయిందాక ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ వేసి పెట్టు గుంట పునుగునాలు దాంట్లో వేసి పెట్టుకున్న ఆ పునుగులను తీసుకొచ్చి ఈ టమాటా ప్యూరీలో యాడ్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఈ టమాటా ప్యూరీకి పట్టేలా కలపండి. ఇది బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ అండ్ స్నాక్ అయినా చాలా బాగుంటుంది. విత్ ఇన్ 10 మినిట్స్లో మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా చక్కగా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి, వీటిని నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చక్కగా ఎంతో టేస్టీ అయినా ఎమ్మీ అయినా 10-10 నిమిషాల్లో స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్.